ముమ్మిడివరం నియోజకవర్గం ఎన్ఫోర్స్మెంట్ దాడిలో బెల్లపు ఊట నాటుసారా ధ్వంసం చేశారు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్. తాళరేవు మండలం కోరంగి మాడహడవల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ పోలీసులు జరిపిన దాడిలో 15,200 లీటర్ల బెల్లపు ఊట, 750 లీటర్ల నాటుసారా పట్టుబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ తెలిపారు. గాడిమొగలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ శివరామరాజు, ఎస్ఐ గాలిదేవర ప్రసాద్, కోరంగి ఎస్ఐ వై సతీష్, సుంకరపాలెం ఎక్సైజ్ సిఐ కెవి స్వామి, ముమ్మిడివరం ఎక్సైజ్ సిఐ నాగవల్లి సిబ్బంది పాల్గొన్నారు. ఉదయాన్నే మన అడిషనల్ ఎస్పి గారు అమిత్ సుందీర్ గారు గారు ఇచ్చిన ఆదేశాలు మరియు సమాచారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ మార్నింగ్ 7 to 8 మధ్యలో స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఇది 9 to 10 అవర్స్ ఆపరేషన్. మడా ఫారెస్ట్లో ఇందులో పాల్గొనే మాత్రం ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక కోరంగి లాండ్ ఆర్డర్ ఎస్ఐ సతీష్, తర్వాత కానిస్టేబుల్ సిఏడుగురు, తర్వాత ఛానల్ సంబంధించిన ప్రతినిధులు, 2 బోట్లలో మార్నింగ్ 7:30 మధ్యలో స్టార్టింగ్ ఇప్పుడు రావడం జరిగింది. ఇందులో గాడిమొగ లిమిట్స్ తాళరేవు మండలంలో 21 డ్రమ్ములు సారా తయారీకి పనికొచ్చే